సినిమా పరిశ్రమ ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ముంబై చెన్నై హైదరాబాద్ ఈ మూడే చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయువు పట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు అందులో దాదాపుగా 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ 40,000 మందిలో ఒక 16,000 మంది జూనియర్ ఆర్టిస్ట్ కూడా చేరి ఉన్నారు వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి సినిమా ప్రొడక్షన్ లేదు ఉంది నాది ఉంది ఎగ్జిబిషన్ లేదు అటు హాల్స్ నడుస్తలేవు వీళ్ళందరి పాపం రోజువారీ బ్రతుకులు గడపాలి కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయింది ఎప్పటి రివైవ్ అయితే కూడా అర్థమవుతలేదు సినిమా థియేటర్ లేదు థియేటర్ రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు సినిమా నిర్మాణం కూడా అయిపోయింది కాబట్టి మొత్తం రంగం అంతా కుదేలైపోయింది చాలా రోజులు అడుగుతూ ఉన్నారు ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు నిన్న కూడా కలిశారు కొంతమంది ఆర్టిస్టులు కానీ నిర్మాతల మండలి అని పేరు కళ్యాణ అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళంతా కూడా కలిసినారు అంటే ఎగ్జిబిటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు అప్పట్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన కలవడం జరిగింది ఆయన నాకు చెప్పింది ఒకటే మాట రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది బాగా చేస్తున్నారు సంతోషం సినిమా పరిశ్రమను కూడా ఆదరించండి మీరు కొద్దిపాటు లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒకనాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు చాలా కొంతవరకు చేయాల్సింది చేసినాం త్వరలోనే మళ్ళీ కూడా వాళ్ళతో సమావేశం పెట్టబోతూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరూ అప్లికేషన్ల వాళ్ళని తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం రెండవది ఇందాక నేను చెప్పినట్టు థియేటర్లన్నిటికీ ఆ కనీస మినిమం ఛార్జీలను మిగతా పరిశ్రమలకు మిగతా కమర్షియల్స్కు మిగతా షాప్స్కేమో 6 నెలల కోసమే రద్దు చేశాం వీళ్ళది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అవుతాయో సినిమా థియేటర్లు అప్పటి వరకు వాళ్ళకి రద్దు చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం దాన్ని గవర్నమెంటే సబ్సిడైజ్ చేస్తామని చెప్పుకొని నేను తెలియజేస్తూ ఉన్నా అది కాకుండా చిన్న సినిమాలు అని ఉంటాయి మనకు తెలుసు లో బడ్జెట్ పిక్చర్స్ అని 10 కోట్ల రూపాయల లోపు నిర్మించే బడ్జెట్తో నిర్మించే సినిమాలు ఉంటాయి అందులో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు నిన్న చెప్పినారు నాకు దయచేసి దాని మీద మాకు మినహాయింపు ఇవ్వాలా జిఎస్టీ స్టేట్ పోర్షన్ 9% ఉంటుంది 18% జిఎస్టీ ఉంటే దానిలో స్టేట్ జిఎస్టీ 9% ఉంటుంది ఆ 9% మాకు మినహాయింపు ఇవ్వాలని కోరారు మినహాయింపు కాదు మినహాయింపు వసూలు చేయండి మాకు బెనిఫిట్ రావాలంటే చిత్ర పరిశ్రమ బతకాలంటే నిలబడాలంటే మీరు దాన్ని రీఎంబర్స్ చేయండి అని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయండి మాకు రీఎంబర్స్ చేయండి ఒక ప్యాకేజీ లాగా వస్తుంది సో చిన్న పరిశ్రమలు 10 కోట్ల లోపు చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలకు ఇది ఒక ఊతంగా ఉంటుంది పరిశ్రమ బతుకుతుందని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి చేయమని చెప్పారు సో తెలుగు సినీ రంగం మొత్తం హైదరాబాద్లోనే మోహరించింది కాబట్టి మనం దాన్ని కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి ఒకటి థియేటర్లు తెరవడాన్ని ఈరోజు జీవో ఇష్యూ చేస్తాం వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు వాళ్ళు మరి డిసెంబర్కా సంక్రాంతికా ఎప్పుడు తెలుసుకుంటారో సెకండ్ వేవ్ కోవిడ్ దృష్టిలో పెట్టి మేము తీస్తాం కానీ నిన్న వాళ్ళకి చెప్పినాను నేను మీరు తెరవడం ద్వారా మళ్ళీ కరోనా విజృంభించద్దు ప్రజలకు నష్టం కావద్దు స్ట్రాటజీగా వివరించండి అని నేను చెప్పినాను సో మేము తొందరలోనే మీటింగ్ పెట్టుకుంటామని వారు చెప్పారు స్ట్రాటజీగా చేస్తాం సార్ మేము కూడా మాకు నష్టం వస్తుంది తెలిస్తే జరగాలి కానీ నష్టం జరగదు కదా అందువల్ల మా వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు మేము తీసుకుంటాం కాబట్టి మాకు ఓపెన్ పెట్టండి మేము అనుకుంటాం మాకు అనుకోవడానికి వెసులుబాటు వస్తుంది అంటే ఈరోజే జియో ఇష్యూ చేస్తాం సినిమా థియేటర్లు తెలుసుకోవచ్చు కాకపోతే స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడు తెలిస్తే కరెక్టు సెకండ్ వేవ్ ఎట్లా పోతూ ఉంది ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది వేరే చోట ఏం జరుగుతూ ఉంది అనేది గమనించి చేయాలని చెప్పాం 50%, 25% మళ్ళీ ఆలోచించుకొని వాళ్ళు చెప్తామని చెప్పారు నాకు దాని ప్రకారం ప్రభుత్వ అధికారులు సినిమా రంగ పెద్దలు కలిసి ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కానీ జీవో మాత్రం ఎత్తేస్తూ ఉన్నాం సినిమా థియేటర్లు తెలుసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది 10 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించే చిన్న సినిమాలకి వాళ్ళకి డెఫినెట్గా స్టేట్ పోర్షన్ ఆఫ్ జిఎస్టీ 9% ఆఫ్ జిఎస్టీ రీఎంబర్స్మెంట్ కూడా ఆ చిత్రాలకు కల్పిస్తాం మిగతా సినిమాల వాళ్ళకి
వేరే రాష్ట్రాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మల్టిపుల్ షోస్ అంటే నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, ఆ రిస్ట్రిక్షన్ తీసేస్తూ ఉన్నాం. ఏ థియేటర్ అయినా సింగిల్ ప్రొజెక్షన్ థియేటర్ కానీ మల్టిపుల్ థియేటర్ కానీ అందరికి కూడా మల్టిపుల్ షోస్ వేసుకోవడానికి ఎన్నైనా సరే పెట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తాం. అదేవిధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా వాళ్ళు సవరించుకుంటూ ఉంటారు పరిస్థితిని బట్టి. ఆ వెసులుబాటు వేరే చోట్ల ఉంది, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ ఉంది, బెంగళూరులో కూడా ఉంది. ఆ వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తాం. ఎందుకంటే అందరం కలిసి లక్షలాదిగా కార్మికులు బతికే సినీ పరిశ్రమను బతికించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి, కరోనా ద్వారా వాళ్ళు కూడా కుదిలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను.